మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన వందనాలు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథి పత్రిక 12:20-21 వచనము చదువుకుందాం. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శరీరాన్ని చూసి మనం ఏమి నేర్చుకున్నాం? పుట్టిన నాటి నుండి మనలాంటి శరీరాలు కలిగిన మనుషులను ప్రతిరోజు చూస్తున్నాం. ఆ మనుషుల దేహాలని పిలువబడే ఆ శరీరాలను చూసి మనం ఏమి నేర్చుకున్నాం? ఈరోజు మనం బాగా ఆలోచించగలిగితే, నువ్వు నాకు అవసరం లేదు, మీరు నాకు అక్కర్లేదు, మీరు లేకపోయినా నేను బ్రతకగలను, నువ్వు నాకు అవసరం లేదు, నన్ను విడిచెళ్ళిపో, ఇవి ఎక్కువగా మనుషులు మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలలో మనం కూడా మాట్లాడుతుంటాం. నన్ను విడిచి వెళ్ళిపోండి, మీరు నాకు అవసరం లేదని చెప్పేవారికి బైబిల్లో దేవుడు జ్ఞానాన్ని ప్రకటిస్తున్న అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరందరూ కలిసి ఉండాలి, మీరందరూ కలిసి ఉండాలి, విడిపోకన్నా ఉండండి, ఐక్యంగా ఉండండి, కలిసి ఉండండి అని చెప్పటానికి ఒక మంచి ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ శరీరం ద్వారా మనకు చూపిస్తున్నాడు. ఎంత గొప్ప జ్ఞానాన్ని ఆయన ప్రకటించాడంటే 2000 సంవత్సరాల కిందట, కొల్లట చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పదట. కళ్ళుకి ఏవి కావాలి? చేతులు కావాలంట. చేతుల అవసరత ఉందన్న సంగతి కళ్ళుకి అర్థమైంది, మనిషి అవసరత ఉందని మరో మనిషికి అర్థం కావట్లేదు. నువ్వు నాకు అవసరం లేదు, నన్ను విడిచెళ్ళిపో అని మాట్లాడుతున్న ప్రతి మనిషికి ప్రతి శరీరము జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మన శరీరము, శరీరములో ఉన్న అవయవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి అవయవము కూడా, ప్రతి శరీర భాగాలు కూడా మీకు ఒక మంచి మాటని తెలియజేస్తున్నాయి. ఏంటి తెలియజేస్తున్నాయంటే, తలట పాదాలతోని, కాళ్ళకు, కాళ్ళు గురించి, తలట పాదాలు మీరు నాకు అక్కర్లేదని చెప్పదట. ఈ బాడీ అంతటికి కాలు అవసరం. ఒక్కొక్క అవయవానికి మరొక అవయవంతో పని ఉందట. ఒక శరీరములో ఒక భాగముతో మరొక భాగానికి పని ఉంది కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పట్లేదట. కన్నట చేతితోని, ఏంటి చేతులు శరీరానికి అవసరము, కళ్ళుకి అవసరము, ముక్కుకు అవసరము, నోరుకి అవసరము, తలకు అవసరము, చెవులకు అవసరము, శరీరంలో ప్రతి భాగానికి చేతులతో పని ఉంది కాబట్టి
చేతులు నాకు అవసరం లేదని కన్ను గాని ముక్కు గాని నోరు గాని చెవి గాని శరీరంలో ఏ భాగము కూడా అనదన్నమాట చేతులతో పని ఉంది మిగిలిన అవయవాలకు చేతులతో పని ఉందట కాబట్టి అది అనట్లేదట అంటే శరీరాన్ని చూసి నేర్చుకోవాల్సినది చాలా ఉందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు శరీరాన్ని చూసి ఏమి నేర్చుకుంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం మన శరీరాన్ని చూస్తున్నాం మనకు ఊహ తెలిసిన నాటి నుండి జ్ఞానేంద్రియాలు పనిచేసిన నాటి నుండి శరీరాన్ని చూస్తున్నాం చూసి ఏమి నేర్చుకున్నాం ఏమి నేర్చుకోలేదు బైబిల్ చెబుతుంది బైబిల్ ఎంత గొప్ప గ్రంథం ఆలోచించండి నాకు ఆశ్చర్యం వేసింది నిజమే కదా తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు భార్యను విడిచి వెళ్ళిపోయిన భర్తలు ఉన్నారు భర్తలను విడిచి వెళ్ళిపోయిన భార్యలు ఉన్నారు దేశాలు విడిపోతున్నాయి రాష్ట్రాలు విడిపోతున్నాయి విడవడం తప్పని నేను అనట్లేదు కానీ విడిపోవడం తప్పని అనట్లేదు కానీ విడిపోయి ఏం సాధించాం విడిపోయి ఏం సాధిస్తున్నాం శరీరాన్ని చూసి నేర్చుకోండి శరీరాన్ని చూసి నేర్చుకోండి బుద్ధి తెచ్చుకోండి నువ్వు నాకు అవసరం లేదు నా నుండి దూరంగా పో అని ఒక భర్త భార్యతో అనకూడదు భార్య భర్తతో అనకూడదు ఎందుకు అనకూడదు అని అంటే శరీరాన్ని ఎంత గొప్పగా దేవుడు నిర్మించాడో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి మనిషిని ఎంత చక్కగా చేశాడంటే శరీరాన్ని చూసి నేర్చుకోవలసినంత ఏమున్నది అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకో శరీరాన్ని చూసి నేర్చుకొని నడుచుకోవలసినంత ఏముంది ఈ శరీరంలో అని ఎవరైనా అన్నారనుకో వాళ్ళకు బైబిల్ ఏం చెబుతుందంటే మీ శరీరములో ఉన్న అవయవాల గురించి ఆలోచించండి మీ శరీరములో ఉన్న ప్రతి భాగం గురించి ఆలోచించండి ఒక అవయవంతో మరి అవయవంకి ఒక శరీర భాగముతో మరొక శరీర భాగానికి శరీరములో ఒక అవయవముతో మరొక అవయవానికి పని ఉందట నువ్వు నాకు అక్కర్లేదని కన్నుట చేతితో అనట్లేదట అంటే కన్నుకు చేయి కావాలా మీరు నాకు అవసరం లేదని పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు అంటే ఆ పిల్లల్ని ఏం చేయాలి నువ్వు నాకు అవసరం లేదని పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసి వేరే కాపురం పెడుతున్న స్త్రీల్నేమనాలి భార్యను వదిలేసి వేరే కాపురం పెడుతున్న భర్తనేమనాలి పుట్టినప్పటి నుండి శరీరాన్ని చూస్తున్నవే చూసి ఏమి నేర్చుకున్నావు నేర్పే అంత గొప్ప ఏముంది మన శరీరంలో అంటారా అయితే ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పే అంత సామర్థ్యత లేకపోతే దేవుడు కొంది దేవుని భక్తులు కొంది బైబిల్ కొంది ఎంత గొప్ప మాట రాయబడిందండి గనుక కన్ను చేతితో కొన్నట కొన్నట చేతితోని కన్ను ఏమంటుంది కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు కానీ మనుషులు చెప్తున్నారు ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో ఉండేది ఆంధ్రప్రదేశ్తో మేము కలిసి ఉండకపోయినా మేము బ్రతకగలము అని విడిపోయారన్నమాట ఒకప్పుడు భారతదేశంతో కొన్ని దేశాలు కలిసి ఉండేవి అవి ఈరోజు విడిపోయాయి
విడిపోయి ఏం సాధిస్తున్నాం? ఆ ఉండేది ఏదో కలిసి ఉండొచ్చు కదా, ఒకటిగా ఉండొచ్చు కదా, ఒకటై ఉండొచ్చు కదా. శరీరం ఏం జ్ఞాపకం చేస్తుంది? కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవాలలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. అబ్బా, ఇంత దేహానికి ఇంత చిన్న కన్ను, అదెంత సూతిమెత్తగా ఉంటుంది. కళ్ళుని ఇష్టం వచ్చినట్టుగా తొడవకూడదట, కళ్ళుని ఇష్టం వచ్చినట్టుగా టచ్ చేయకూడదట. ఇంత బరువు కలిగిన, ఇన్ని అవయవాలు కలిగిన ఈ ఆకారానికి ఇంత సుతిమెత్తని కన్ను అవసరమా? అదేదో కొద్దిగా స్ట్రాంగ్గా చేయొచ్చు కదా, ప్రతిష్టంగా చేయొచ్చు కదా, బలంగా చేయొచ్చు కదా. ఏ, మీరు బాగా ఆలోచించండి. శరీరము, ఈ చర్మాన్ని చూడండి, ఎంత డిఫరెంట్ తెలుసా? దీనికున్న స్ట్రాంగ్నెస్ దీనికి ఉండదు. మళ్ళీ ఇది ఇక్కడే ఆ ఛాన్స్, మళ్ళీ ఇక్కడి నుంచి లేదు. బాడీ అంతానా? అవును, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటిది బాడీకి ఇవ్వచ్చు కదా, ఏ అంతటికి ఇది ఇవ్వచ్చు కదా, ఇదేందుకు ఇచ్చా, చిన్నది ఇలాగంటే చాలు నొప్పు. ఆశ్చర్యం, శరీరం మనిషికి చాలా నేర్పుతుంది, నేర్చుకోవట్లేదు. ఈ శరీరము తినడానికి, తాగడానికి, తిరగడానికి, తందనాలు ఆడడానికి, తాగి వాగడానికి, పాడైపోవడానికి, ఎదుటివారిని పాడు చేయడానికి, దానికి తప్ప మరొక దానికి లేనట్టు, ఇంకొక దానికోసం చేయలేనట్టు ఈ శరీరాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ యూజన్ త్రో అనేది ఉన్నది, ఏంటండి, వాడుకొని వదిలేసే వస్తువులు ఉన్నాయా, అలా శరీరాన్ని వాడుకొని వదిలేయాలనుకుంటున్నారు. వాడుకొని వదిలే ముందు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి ఈ శరీరాన్ని చూసి. పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన వారిలారా, ఆలోచించండి. ఈ శరీరాన్ని శరీర అవసరతల కోసము చేశాడు దేవుడు. దీని నిర్మాణకుడు ఎవరు? మన శరీర నిర్మాణకుడు ఎవరు? తల్లిదండ్రులు పేరు చెప్పడంతో పాటు దేవుడు పేరు కూడా చెప్పాలి. నాకు కొడుకు కావాలంటే కొడుకు పుట్టట్లేదు, నాకు కూతురు కావాలంటే కూతురు పుట్టట్లేదు. నువ్వు అనుకుంటే ఈ రూపం వచ్చిందని అనుకుంటే అది నీ పొరపాటు. మనుషులారా, మనం అనుకుంటే ఈ రూపం రాలేదు. ఎవరో ఒక అదృశ్యమైన శక్తి ఒక అదృశ్య లోకంలో ఉండి మనలను కావాలని కోరుకుంటున్నాడు. కోరుకోబట్టే నీకు ఈ రూపం వచ్చింది. ఆయన పేరు దేవుడు. ఈ శరీరాన్ని శరీరము కొరకు, శరీరములో ఉన్న కోరికల కొరకు మాత్రమే కాదు, దానితో పాటు శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మరక్షణ కొరకు కూడా శరీరాన్ని దేవుడు నిర్మించి మనకిచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరాన్ని శరీర అవసరాల కొరకు వాడడమే మాత్రమే కాదు, ఆత్మరక్షణ కొరకు కూడా శరీరాన్ని వాడుతూ ఉండాలి.